हेलो फ्रेंड्स रिज्वानिया नेनु ई वीडियोस लो मीकु बायर्स गुरिंची चेप्तुन्नानु एक्सपोर्ट बायर्स गुरिंची विवरंगा इन्फॉर्मेशन इस्तुन्नानु इक्कड नुंची नेनु कंप्लीट गा मीकु बायर्स एला फाइंड आउट चेयाले अंदुलो एलांटी प्रॉब्लम्स अनेवि उंटायि दानि गुरिंची वीडियोस तीयबोतुन्नानु చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి బయర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది ఉంది, ఇండియాలో ప్రోడక్ట్ ఉంది, కానీ వాళ్ళు బయర్స్తో కనెక్ట్ కాలేకపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫారిన్ కంట్రీస్కి కూడా వెళ్తున్నారు, ట్రేడ్ ఫెయిర్స్కి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళేసి కొద్దిగా ఏదో కొద్దిగా బిజినెస్ అనేది తీసుకొని వస్తున్నారు. కొంతమంది జస్ట్ వెళ్ళేసి తిరిగేసి వస్తున్నారు, కానీ ఎలాంటి బయర్స్ వాళ్ళకి కనెక్ట్ కావడం లేదు. అంటే వాళ్ళతో బయర్స్ కనెక్ట్ కావడం లేదు, వాళ్ళకి డీల్స్ అనేవి ఫైనలైజ్ అవ్వడం లేదు. కాబట్టి నేను ఈ వీడియో సిరీస్లో కంప్లీట్గా మీకు బయర్స్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను నా కన్సల్టెన్సీ, నా టీమ్ మెంబర్స్ మీ గురించి బయర్స్ ఫైండింగ్ చేయడము, ప్లస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము, వాళ్ళకి హెల్ప్ చేయడం, ప్లస్ మీకు హెల్ప్ చేసేసి మీ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ పేడ్ సర్వీస్ ఉంటుంది, ఫ్రీ సర్వీస్ అనేది ఉండదు. కాబట్టి మీరు కూడా సర్వీస్ తీసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మంత్లీ పేడ్ సర్వీస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఈ బయర్స్ ఫైండింగ్ అనేది చాలా హార్డ్ వర్క్తో కూడిన పని, ప్లస్ దాంతోపాటు ఇందులో చాలా టైం అనేది కేటాయించాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, ఆన్లైన్లో సర్చ్ చేస్తారు, ట్రేడ్ ఫెయిర్స్కి వెళ్తారు, అన్నీ చేసిన తర్వాత కూడా బయర్స్ అనే వాళ్ళు కన్ఫర్మ్ గారు డీల్ అనేది ఫైనలైజ్ కాదు. అయితే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, ఎలా మేము వర్కౌట్ చేస్తున్నాము, మా క్లయింట్స్కి ఎలా హెల్ప్ చేస్తున్నాము, ఎలా ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎలా బయర్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, అది ఎంత క్వాంటిటీలో అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు మనం ఏదో చిన్నగా బిజినెస్ చేసినాం అనుకోండి, ఎక్స్పోర్ట్లో ఏదో చిన్నగానే ఇన్కమ్ అనేది వస్తుంది, కానీ ఒక హై లెవెల్లో ఎక్స్పోర్ట్లో సక్సెస్ కావాలంటే ఒక హై లెవెల్ బయర్స్ మనకి కావాలి, కరెక్ట్ బయర్స్ కావాలి, వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్స్ కరెక్ట్ కావాలి, వాళ్ళ ఇన్సూరెన్స్ కావచ్చు, వాళ్ళ కంపెనీస్ కావచ్చు, లేదంటే మధ్యవర్తులు ఎవరైనా ట్రేడర్స్ ఉన్నా వాళ్ళతో మన కమ్యూనికేషన్ కరెక్ట్ ఉండాలి, లేదంటే ఆల్రెడీ రెగ్యులర్ వాళ్ళే బయర్స్ ఉన్నా కంపెనీస్ ఉన్నా వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టయితే 100% సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఏదో చిన్న చిన్నగా చేసుకున్నట్టయితే చిన్న చిన్నగా సక్సెస్ అనేది మీకు ఫ్యూచర్లో ఉంటుంది. కానీ హై లెవెల్లో ఎలా అంటే స్టార్టింగ్ నుంచి కరెక్ట్ బయర్స్తో కరెక్ట్ కావడము, హై లెవెల్లో కాంటాక్ట్ కావాలి, హై లెవెల్లో వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడే మీరు సక్సెస్లోకి వెళ్తారు. అయితే ఇప్పుడు మేము మా క్లయింట్స్కి ఎలా హెల్ప్ చేస్తున్నాము నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇవి ఈ బయర్స్ డేటా ఉంది నా దగ్గర, చూడండి. ఈ బయర్స్ డేటా మేము యాక్చువల్లీ నేను ఏంటంటే ఆన్లైన్లో మొత్తం కంప్లీట్ మాస్టరీ చేసినాను, ప్లస్ పబ్లిక్ కమ్యూనికేషన్ ప్లస్ సైకాలజీలో ఉన్నాను. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్న ప్లేస్లోనే చాలామందితో వరల్డ్ వైడ్గా కనెక్ట్ కావడము, వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ డేటాని సేకరించడము, వాళ్ళతో మాట్లాడడం, కమ్యూనికేషన్ చేయడం చేస్తుంటాను. కాబట్టి నాకు ఎక్కడ తిరిగే అవసరం అనేది ఉండదు. దస్ ల్యాప్టాప్ దగ్గరే కూర్చొని మొత్తం వర్క్ చేసి నేను వరల్డ్ వైడ్గా బయర్స్ డేటాని సేకరించగలుగుతాను. అంటే ఈ డేటా అనేది ఎంత హైయెస్ట్గా ఉందంటే మీకు నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ ఈ డేటా వచ్చేసి మనకి ఒక ఆర్డర్ అనేది ఉంది. ఈ ఆర్డర్లో ఏముందంటే నాన్ జిఎంఓ సోయాబీన్ గురించి ఉంది. సోయాబీన్ మనకి ఇక్కడ చాలా ఎక్కువ శాతం మనము ఫార్మర్స్ మనం వాళ్ళు పెడుతుంటారు సోయాబీన్. అంటే ఈ ఆర్డర్ వచ్చేసి సోయాబీన్ ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ మనకి ఎంత అవుద్దంటే 100,000 మెట్రిక్ టన్స్ పర్ మంత్ ఉంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే బయర్స్ లేరు, బయర్స్ దొరుకుతలేరు, ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలని చాలామంది చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏముందంటే 100,000 మెట్రిక్ టన్స్ పర్ మంత్ కూడా కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఈ ఆఫర్ వచ్చేసి మనకి చైనా నుంచి ఉంది. ఇక్కడ నుంచి మనము చైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే చేసుకోగలుగుతాము, 100,000 మెట్రిక్ టన్స్ పర్ మంత్. ఓకే, అంత లేదనుకోండి, 1% దగ్గర అంత లేదనుకోండి, 10,000 మెట్రిక్ టన్, 20,000 మెట్రిక్ టన్, 50,000 మెట్రిక్ టన్ ఉన్నా కానీ మంత్లీ, అలా కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు తీసుకుంటుంటారు, అలా కూడా మనం ఇక్కడ నుంచి సప్లై చేయగలుగుతాం. అయితే ఇందులో కొద్దిగా మనం అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఎలోయ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే
ఇందులో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మరి మనము పంపించే ఐటమ్స్ ఎక్స్పోర్ట్లో ఎటువంటి క్వాలిటీ అనేది ఉండి కొద్దిగా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సోయాబీన్ చూసినట్టయితే సోయాబీన్లో కూడా మనము హ్యూమన్ కన్జంప్షన్ మరియు యానిమల్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ సోయాబీన్లో మనకు కావాల్సిన విషయాలు ఏంటంటే ప్రోటీన్ అనేది మినిమం 35% ఉండాలి, ఇది హ్యూమన్ కన్జంప్షన్కి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్. అలాగే ఫ్యాట్ అనేది 2.5% మ్యాక్సిమం ఉండాలి, మాయిశ్చర్ కాంటెంట్ ఉండాలి 13.5, ఫారిన్ మ్యాటర్ 1.0, హీట్ ఇలా అన్నీ ఉండాలి. మరి ఇక్కడ స్ప్లిట్స్ అనేవి 20% మ్యాక్సిమం ఉండాలి, బ్రోకన్ 5% మ్యాక్సిమం ఉండాలి. అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దాని యొక్క గ్రేడింగ్ అన్నట్టు ఇందులో డిఫైన్ చేసి ఉంది. మరి ప్రతి షిప్మెంట్ ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది మొత్తము యాన్యువల్ ఆర్డర్స్. ఏదో ఒక ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చేసిన తర్వాత జస్ట్ అది నెక్స్ట్ మంత్ లేదు అలా కాదు, ఇది మంత్లీ యాన్యువల్ బేసిస్ మీద యాన్యువల్ బయర్స్ అలాంటి ఆర్డర్స్ మా దగ్గర వస్తూ ఉంటాయి. కాబట్టి మేము అలాంటి ఆర్డర్స్ హెల్ప్ అనేది మా క్లయింట్స్కి చేస్తుంటాం. అంటే ఇందులో మరి టెస్టింగ్ గురించి అంతా రిపోర్ట్ అనేది రాసి ఉంది. అంటే ఇది ఒక ఆర్డర్ కాపీ, అంటే ఇలాంటిది ఒకటి. నెక్స్ట్ ఒకటి చూసినట్టయితే ఇక్కడ మనము ఎల్లో కార్న్ గురించి, కార్న్ అనేది కూడా చాలా మన దగ్గర ఆల్రెడీ పెట్టారు. కార్న్ ఎక్కువ పెడుతుంటారు ఇక్కడ ఎల్లో కార్న్, దానికి కూడా చాలా ఆర్డర్స్ అనేవి ఉంటాయి. యానిమల్ ఫీడ్ ఆర్డర్ అనేది ఎల్లో కార్న్లో చాలా వరకు ఉంటుంది. ఇది కూడా ఒకటి మనకు వచ్చేసి చైనాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది, కాబట్టి కావాలంటే చైనాకి మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అయితే ఈ ఆర్డర్ కూడా మనము, ఈ ఆర్డర్ చాలా పెద్ద ఆర్డర్ ఉంది, దాదాపు 2 లాక్ మెట్రిక్ టన్స్ పర్ మంత్. అంటే అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సప్లై. అంటే ఇప్పుడు చాలామంది బయర్స్ లేరు అని వెయిట్ చేస్తుంటారు, కానీ చూడండి నా దగ్గర అయితే ఇంతమంది ఆల్రెడీ బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు, చాలామందికి మేము కాంటాక్ట్ చేస్తున్నాము. కానీ వీళ్ళు ఎవరంటే మాతోని పేడ్ సర్వీసెస్ తీసుకొని బయర్స్ డేటా వాళ్ళకి ఇస్తున్నాము, ప్లస్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళతో మేము కూడా వర్క్ చేస్తున్నాం. మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటే మీరు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కూడా మేము, మీరు ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నా కానీ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన బయ్యర్స్ డేటా సేకరించడము, వాళ్ళతో మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడము అన్ని మేము చేస్తాము, కాబట్టి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీ బిజినెస్ అనేది గ్రోత్లోకి వస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక రెండు చూపించినాను మీకు. ఇంకోటి ఏంటంటే ఇది ఈ ఆర్డర్ వచ్చేసి చైనా, ఇది ఒకటి అల్యూమినియం ఆర్డర్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చేసి అల్యూమినియం ఆర్డర్, ఇందులో చూసినట్టయితే ఇది కొరియా ఆర్డర్. ఇది కూడా మనము 1,20,000 మెట్రిక్ టన్స్ యాన్యువల్ ఆర్డర్, అంటే 12,000 టన్లు పర్ మంత్ ఆర్డర్. ఇది 12,000 టన్ల అల్యూమినియం ఆర్డర్. అల్యూమినియంకి సంబంధించిన, స్టీల్కి సంబంధించిన ఇలాంటి వాళ్ళు చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు మన దగ్గర. ఇంపోర్ట్ కూడా చేసుకుంటారు, ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటారు. కానీ ఈ ఆర్డర్ వచ్చేసి మనము ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనము 12,000 టన్లు అల్యూమినియం ఇక్కడ నుంచి కావచ్చు, లేదంటే ఇంకా ఎక్కడి నుంచి అయినా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే. ఇది నా ఫారిన్ క్లయింట్స్ వాళ్ళు నాతో హెల్ప్ తీసుకుంటారు, అంటే వాళ్ళ ఆర్డర్ ఇది. అయితే 12,000 టన్లు కొరియా కంపెనీకి మనము సప్లై చేస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి ఇలాంటి ఆర్డర్స్, మరి ఈ ఆర్డర్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే అన్ని ఆర్డర్స్లో మనము ఏదో పేపర్ వచ్చింది కదా అని తీసుకొని మనం పంపించడం అలా చేయడానికి ఉండదు. దీని గురించి చాలా రీసెర్చ్ అనేది ఉంటుంది, రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి వాళ్ళు జెన్యునా కాదా, వాళ్ళ బ్యాంకింగ్ జెన్యునా కాదా, ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడేసి అవన్నీ చేసిన తర్వాత ఆ డీల్ నెగోషియేట్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తే ఆ డీల్ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకా కొన్ని పేజెస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ దీన్ని చెప్పేది ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయడం ఒకటి, ట్రేడింగ్ ఒకటి, ఎక్స్పోర్ట్ చేయడం ఒకటి, ఎక్స్పోర్ట్లో హెల్ప్ తీసుకోవడం ఒకటి. ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఎక్స్పోర్ట్లో తప్పక మీకు హెల్ప్ అనేది కావాలి, ఏదో స్టేజ్లో కావాలి. అది ఎక్స్పోర్ట్ బయర్ ఫైండింగ్ స్టేజ్లో కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ ప్యాకింగ్ స్టేజ్లో కావచ్చు, ఎక్స్పోర్ట్ స్టేజ్లో కావచ్చు, లేదంటే ఇలా రకరకాలుగా స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ స్టేజెస్లో మీకు హెల్ప్ అనేది కావాల్సిందే. కాబట్టి మా సర్వీసెస్ ఎలా ఉంటాయంటే మేము మన తెలుగు వాళ్ళకి ఈ ఎక్స్పోర్ట్కి సంబంధించిన కంప్లీట్ బయర్స్ ఫైండింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అయితే మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నెగోషియేట్ చేయడం, ఇదంతా మేము చేస్తాము. కాబట్టి ఈ సర్వీస్ అనేది మాది పేడ్ సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ అడ్వాన్స్గా తీసుకుంటాము, నెక్స్ట్ పేమెంట్ మంత్లీ పరంగా మీకు తీసుకుంటూనే మీకు లైఫ్ లాంగ్గా ఇలా హెల్ప్ చేసుకుంటూ పోతాం. ఇలాంటి మా సర్వీస్ ఉంటుంది ఎక్స్పోర్ట్స్లో. జస్ట్ ఏదో ట్రైనింగ్ అన్నట్టు కాదు, కంప్లీట్ మీతోని ఉండి మీకు హెల్ప్ చేయడము, వాళ్ళతో కరెక్ట్ కావడం, ఇది అంతా చేస్తుంటాము. అయితే మీకు కూడా
వెంట వెంటనే బయర్స్ కావాలి, వెంట వెంటనే మీకు బయర్స్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువ సేల్స్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు మంచి బయర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ వివరాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు డైరెక్ట్గా మీరు చేసుకోవాలంటే ఫ్యూచర్లో మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదంటే మా తరపున చేసుకోవాలంటే మేము కూడా మీకు అందులో మీకు హెల్ప్ చేస్తాము. అయితే నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, దాని గురించి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందులో ఏం మిస్టేక్స్ ఉంటాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కొద్దిగా నేను అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.